టైటిల్ దగ్గరకు వస్తే ఉగ్రం అన్న మూవీ యాక్షన్ అయితే సూపర్ ఉంది అల్లనరేష్ గారిది కామెడీగా చూసాం మనం ఇప్పుడైతే ఉగ్రం అంటే యాక్షన్ కోపం రౌద్రం నవరసాలు మొత్తం అన్నట్టున్నాయి అన్న సినిమా మొత్తం యాక్ట్ సూపర్ ఉంది అయితే స్టోరీ పరంగా రొటీ స్టోరీ ఏం కాదు పోలీస్ స్టోరీ క్యారెక్టర్లు రొటీ స్టోరీలు ఉంటాను కానీ రొటీ స్టోరీ ఏం కాదు కొత్త స్టోరీయే సూపర్ ఉంది మూవీ అయితే హైలైట్ అన్న మూవీ అయితే హైలైట్ సీన్ ఒక ఫైట్ సీన్ అయితే సూపర్ ఉన్నాయి అన్న ఫైట్ సీన్ హైలైట్ చేశారు బాగా ఫైట్ సీన్ ఫైట్ సీన్ అయితే హైలైట్గా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది మొత్తం దీంట్లో ఎడిటింగ్ సినిమాటకు డైరెక్షన్ మొత్తం సీన్ ప్లే అయితే బాగుందన్న ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం డల్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది సో మూవీ అయితే నరేష్ చాలా గ్లామరస్గా ఉన్నాడు సో రియల్గా చాలా లాంగ్ బ్యాక్ ఆయనకి మంచి హిట్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు సో రియల్గా ఆయన ఇంకొకటి ఏంటంటే కాన్సెప్ట్ వచ్చేసి డూప్లికేట్ బ్లడ్ గురించి అనమాట అది ఎలా తయారు చేస్తారు దాని గురించి తర్వాత వచ్చేసి కిడ్నాప్ చేస్తారనమాట దాని మీదే సారాంశం నడుస్తూ ఉంటుంది సో మూవీ అయితే చాలా బెస్ట్గా తీశారనమాట రియల్గా చెప్పాలంటే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా 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 బాగుంది లాస్ట్లో ఇంటర్వెల్లో ఫైట్ ఉంటుంది లాస్ట్లో ఎండింగ్లో ఫైట్ ఉంటుంది అసలు అది చెప్పడానికి మనకి వర్ణించడానికి కూడా రాదనమాట అంత అద్భుతంగా తీశారు నరేష్ అయితే ఒక ఆయన విశ్వ నట రూపం చూపించాడు అనమాట క్లైమాక్స్లో అసలు ఆ ఫైట్లో అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ కంపల్సరీ ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ అనమాట చాలా బ్యూటిఫుల్గా తీశారు సో నాంది మూవీ ఓకే దానికంటే కొంచెం అది గొప్పగా ఉందని చెప్పడానికి ఏం రాదు కానీ సో మూవీ అయితే 100% నేనైతే రేటింగ్ 3.5 ఇస్తాను ఫైట్స్ చూపు అసలు అద్భుతం ఫైట్స్ అయితే మామూలుగా లేవు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు చాలా బ్యూటిఫుల్గా తీశారనమాట బాగుందండి ఉగ్రం సినిమా అంటే మనకి అల్లరి నరేష్ గారి సినిమా అంటే ఇది వరకు మంచి ఇంట్రెస్ట్గా ఉండేది కామెడీ అనేది ఉంటుంది కదా అని ఈసారి ఆయన క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది అంటే మనకి నాంది సినిమాతో చూసుకుంటే
ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందండి. అంత ముందు వచ్చిన ఇట్లు మాడే మారేడిమిల్లి ప్రజానికం అనే సినిమా కొంచెం అట్టిటిగా ఉన్నా కూడా ఓకే సినిమా అయితే మాత్రం ఇది బాగుంది అండి, నాకు బాగా నచ్చింది. అది ఒకటే ప్లస్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మీకు ఏం కావాలంటే అది ఉన్నది. డ్యాన్స్ వేనమ్మా డ్యాన్స్, డ్యాన్స్ ఇరికే ఫైట్ వేనమ్మా ఫైట్ ఇరికే, రొమాన్స్ వేనమ్మా రొమాన్స్ ఇరికే, అన్నీ ఇరికినాయి. నీకు ఏం కావాలంటే బిర్యానీ మసాలా బీరు అన్నీ ఉన్నాయి నీకు. సినిమా మాత్రం ఫుల్ బిర్యానీ. దయచేసి థియేటర్కి వచ్చి చూడండి. బ్లాక్ బస్టర్ ఇట్టు సినిమా మాత్రం బాగుంది. క్రైమ్ అయినా సరే ఏమంటారు ఫైట్స్ అయినా సరే నరేష్ గారు యాక్టింగ్ అయినా సరే వేరే లెవెల్ ఉన్నది. మంచి మంచి కాంబినేషన్ మంచి ఏమంటారు ఒక మంచి మీల్స్ తిన్నట్టు అనిపించింది నాకైతే. ఓవరాల్గా నాకైతే నాంది తర్వాత ఈ మూవీ చాలా బాగా అనిపించింది. కంపల్సరీ ఉగ్రమ్ ఈ వీకెండ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే. కొన్ని సీట్స్ తక్కువ ఉన్నాయి ఇప్పుడు అయితే ఇంకా ఎక్కువైపోతాయి. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన. మెయిన్ థింగ్ నరేష్ గారు కామెడీ అయితే నాకు కొన్ని మూవీస్ నచ్చలేదు. నాంది తోటి అమ్మ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాను అనుకున్నాను, ఇంకా కంటిన్యూ కావాలి. ఇదే డైరెక్టర్ మళ్ళీ తీయాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది, వీకెండ్ కంపల్సరీ వచ్చి వాచ్ చేయాలి. ఉగ్రహ రూపం చూపెట్టిన అల్లరి నరేష్ కింద క్యాప్షన్ వేసుకోండి భయ్య. సినిమా మాత్రం చాలా బాగుంది, డిఫరెంట్ ఆఫ్ కాన్సెప్ట్. అది ఏం చెప్పాలి, అందరి మధ్యలో వరలేరు అన్న, నా వల్ల కాదు. సినిమా మాత్రం బాగుంది, డిఫరెంట్ ఉంటుంది అన్న. ఎందుకంటే ఆ సినిమాకి ఈ సినిమాకి డిఫరెన్స్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి. ఆ సినిమా వేరు ఈ సినిమా కాన్సెప్ట్ వేరు. ఎందుకంటే ఒక మెడికల్ మాఫియా ఎట్లా ఉంటుంది అనే దాని గురించి లాస్ట్ క్లైమాక్స్ పెట్టాడు. సినిమా చూస్తుంటే నెక్స్ట్ ఏంది అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సినిమా అయ్యింది క్లైమాక్స్ కానీ ప్రతిదీ కూడా ఇట్లా గూజ్ బంప్స్ వచ్చే సీన్స్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు అన్ని హైలైట్స్ ఉన్నాయి అన్న, ఒక హైలైట్ అని చెప్పడానికి లేదు. అల్లరి నరేషే ఒక సీరియస్ రోల్ ఉండడమే హైలైట్. కామెడీ అసలు ఎక్స్పెక్ట్ చేయదు. ఇక కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే రాకండి సినిమాకి. ఫైట్స్ ఇక ఫైట్ యాక్షన్ మొత్తం ఇక ఏంటంటే ఏమంటే సాయి కుమార్ సినిమాలు అప్పట్లో ఉండే చూసినావా, ఆ సినిమా లెక్క సేమ్ ఉంటుంది. అది ఇక పోలీస్ ఏమంటారు డిఫరెంట్ ఉంటుంది అన్న ఖచ్చితంగా. నీతికి న్యాయానికి చట్టానికి ప్రతిరూపాల వాడైతే ఈడే పోలీస్, ఈ సినిమా పోలీసు వాడే.